హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడిన కొడాలి నానికి మంచి బుద్ధి ప్రసాదించమని విశాఖపట్నం దగ్గర తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వెంకోజిపాలెం ఆంజనేయ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పోస్ట్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి కొడాలి నానికి మంచి బుద్ధి ఇవ్వమని ఆంజనేయ స్వామిని ప్రార్థించమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పోస్ట్ కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ గోపాల్, పోతన్నారెడ్డి, కాళ్ళ శంకర్ పలువురు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించమని, మత సామరస్యాన్ని పాటించమని, మంచి బుద్ధి ప్రసాదించమని ఆంజనేయ గారు కోరుకుంటూ ఈరోజు కొబ్బరికాయలు ప్రసాదం. హిందూ దేవాలయాల మీద దాడులను ఖండిస్తూ ఈరోజు ఆంజనేయ స్వామిని జగన్మోహన్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి, వారి మంత్రులు కొడాలి నాని గారికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టే నాటికి హైదరాబాద్లో పథకల్లోనాలు విపరీతంగా ఉండే మనందరికీ తెలుసు. ముస్లింలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. అందరూ సోదరభావంతో మెలుగుతున్నాం అనే ఉద్దేశంతో మూడు మతాల వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దయచేసి ఈరోజు ఆ రోజు తిరుమల వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూరి ఆలయానికి, జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వకపోతే లోనికి రాని ఉన్న పరిస్థితి. అదే రకంగా ఎవరి ఆచారం వారిది. ఇవాళ మేము మసీదులకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, దేవాలయాలకు వెళ్తాం. ముస్లిం పెద్దల ఆచారాలను అనుసరించి మసీదులోకి వెళ్ళేటప్పుడు టోపీ ఎందుకు పెట్టుకు వెళ్తామండి? వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించడం కోసం. అలాగే చర్చిలకు వెళ్తాం, వారి పాస్టర్లను అడిగి వారి గౌరవం క్రీస్తు భగవాన్ ఆశీస్సుల కోసం వారి ఆచారాలను అనుసరించి మనం చర్చిలకు వెళ్తాం. ముఖ్యమంత్రి గారు కనీసం ఈ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా డీజీపీతో సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. మరి మన మంత్రి కొడాలి నాని గారు అయితే ఆంజనేయ స్వామి విగ్రహం పోతే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుంటాం, సిడి సాయిబాబా విగ్రహం పోతే సాయిబాబా విగ్రహం పెట్టుకుంటాం, రథాలు మన కనకదుర్గమ్మ తల్లి, మన మంత్రి రథం యొక్క వెండి విగ్రహాలు, సింహం మూడు విగ్రహాలు పోతే 5-6 లక్షలు పెట్టుకుంటాం. అదే రకంగా అంతర్వేదిలో రథం కాలిపోతే 1 కోటి రూపాయలు పెట్టి రథం చేల్చుతున్నారంటే తప్పితే అది హిందూ భావాల మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు ప్రభుత్వ ధనంతో ఇవన్నీ కొంటే కొనగలరు, మనసులు కొనుక్కోలేరు. ఈరోజు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సరే ఆంధ్రప్రదేశ్లో సోదరభావంతో మెలుగుతున్నారు. అన్ని మతాలు వారు కూడా ఐకమత్యంగా మెలిగేది మన ఆంధ్ర రాష్ట్రంలో. దయచేసి ఆంధ్రుల శాంత స్వభావులు, వారికి కోపం రాక మునిపే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేనిదే ఆయన కేబినెట్లో మంత్రి ఇలా ఒక సాధువులు కూడా కంటనీరు తెచ్చే పరిస్థితి కొడాలి నాని గారు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. దయచేసి కొడాలి నాని గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మంత్రి హోదాలో ఉన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. దయచేసి బేసరత్తుగా మీరు క్షమాపణ చెప్పి గౌరవం నిలబడి పెట్టుకోమని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం